కాదు. ఇప్పుడు చూసారు కదా లక్ష్మణ్ నాది కొందాం ఇది కొందాం అంటే నాకు ఏమో దొప్పేరు గారు కొనేసాను. అంటే మెయిన్ గా కృష్ణవేణి అంటే ఎవరన్నా బిర్యానీ చెప్తారు అని చెప్తారు. అన్నయ్య ఏం చెప్పారంటే పెరిగన్నం ఓకే అంతే ఫేవరెట్ అంతే. బ్రో ఒకవేళ ఉమా బ్రో అండ్ అన్వేషణ అన్వేష్ గారు మీరు ముగ్గురు కలిసి వెళ్ళాలనుకుంటే ఏ కంట్రీకి వెళ్తారు? ముగ్గురు కలిసి వాళ్ళు ఇష్టం అంటే ఒక ఉంటది కదా ఇక్కడ తీసుకెళ్దాం అని ఒక కంట్రీ వాళ్ళే తీసుకెళ్తా. ఓకే అందరిలో పెద్ద మీరే కాబట్టి అందరిలో పెద్ద మీరే కాబట్టి అదే చేయాలి. సో అది రవి బ్రో ఎంతసేపు ఉంటాం టైంకి 10:30 కదా 10:30 అనుకుంటున్నా తెలీదు లక్ష్మణ్ టెన్ థర్టీకి ట్రైన్. సో ఇప్పుడు మనం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. రవి అని ట్రైన్ ఎక్కిచ్చి సేఫ్గా వద్దాం మళ్ళీ. హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణ్ ఆంధ్రాలో ఉన్నారు. సో ప్రజెంట్ వచ్చి మనం రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ దగ్గర ఉన్నాం, కంగారు పడమాకండి. సో ఎందుకు వచ్చామని చెప్తా అంటే మనకి ట్రావెలింగ్ కమ్యూనిటీలో అండ్ తెలుగులో మనకి బాగా ఫేమస్ అయింది. సో నాకైతే నాకు ఇష్టమైన వ్యక్తులు అంటే మనం రోజు డైలీ చూసే వీడియోస్ ముగ్గురున్నారు. సో ఒకటి రవి తెలుగు ట్రావెలర్ అండ్ ఉమా తెలుగు ట్రావెలర్ అండ్ నాన్వేషణ, వీరి ముగ్గురు అయితే నా ఫేవరెట్. సో మనం రోజు లేకుండా మార్నింగ్ వీళ్ళ వీడియోస్ వస్తాయి ట్రావెలింగ్లో. సో ట్రావెలింగ్ అండ్ ట్రావెలింగ్ గురించి బాగా ఇష్టపడే వాళ్ళు తెలిసే ఉంటుంది వీళ్ళ ముగ్గురు గురించి. సో ఏంటంటే ఆ ముగ్గురులో ఒకళ్ళు మన రవి తెలుగు ట్రావెలర్. సో విజయవాడ వచ్చారు. సో మనం ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ అన్నని మీట్ అవుదాం అండ్ ఆల్సో ఇంటర్వ్యూ కూడా చేద్దాం. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో ఫ్రెండ్స్ మనకి రవి అని వచ్చారు. సో మనకి రవి బ్రో రవి అని వచ్చారు. హాయ్ అన్న. అండ్ సో మనకి వీళ్ళందరూ ఫ్యాన్స్. బంగ్లాదేశ్ వెళ్ళాలి అసలు అయితే రేపు. అది మన వైజాగ్ ఇన్స్పిరేషన్ ఏం లేదు, చిన్నప్పటి నుంచి గోల్స్ ప్యాషన్ అంతే, స్పెషల్ ఇన్స్పిరేషన్ ఏం లేదు. అంటే చిన్నప్పుడు ఎన్నో గోల్స్ పెట్టుకున్నాం కదా, ఆ గోల్ ఇన్స్పిరేషన్తో ట్రావెల్ చేయడం మొదలెట్టే. అప్పుడు కూడా అన్ని కంట్రీస్ చూస్తామని అనిపించలేదు, తెలియలేదు. బట్ ఆయన నేను క్లాస్మేట్ అంటే ఆయన ఊరికి జోక్ చేస్తాను, ఆయన నాకన్నా 15-20 పెద్ద 20 ఫీల్ అయ్యి నా క్లాస్మేట్ అయ్యాడు. అంటే నేను కన్సల్టెంట్గా పనిచేస్తాను. సో నేను పనిచేసినప్పుడే జీతం ఇస్తాను, డబ్బులు ఇస్తాను. సో నేను అంత డబ్బులు అవసరం లేదనుకొని మధ్యలో బ్రేక్స్ తీసుకొని నాకు పే చేయొద్దు ఆ టైంలో అని గుర్తుంటాం. అంటే లైఫ్ కావాలి, జాబ్ కావాలి, ఫ్యాషన్ కావాలి, ఫ్యామిలీ కావాలి, బ్యాలెన్స్ చేయాలి. అదే అదే టెక్ ఆఫ్ లైఫ్. మీరు విజిట్ అయిన ఫస్ట్ నేను చిన్నప్పుడు 9 ఏళ్ళప్పుడు పోతాను. అంటే సింగిల్ వర్డ్ విజయ్ గురించి చెప్పాలంటే సింగిల్ వర్డ్ ప్రస్తుతం ఒక రోజులో చూసారు ఏం చెప్తారు అసలు మాకు తెలుసు కదా విజయవాడ అంటే ఎలా ఉంటుంది. ఓన్లీ క్యాపిటల్ సిటీ ఓకే, వైజాగ్ కూడా చెప్తారా క్యాపిటల్ సిటీ? ఇండియాలో ఇండియన్స్ ఉంటారు ఇంకా, ఇండియన్స్ ఉంటారు ఇండియాలో. అసలు ఇవాళ రాత్రి హైదరాబాద్ వెళ్ళిపోవాలి, కానీ ఫస్ట్ సెకండ్ వైజాగ్ ఉండి సెకండ్ హైదరాబాద్ వెళ్ళి అక్కడ 3 డేస్ ఉండి శ్రీలంక వెళ్ళి. ఇప్పుడు హైదరాబాద్ మీటప్ కూడా ఉందా?
ఇవన్నీ ప్లాన్ ప్రాప్ట్ ఈవెంట్ ఏది ప్లాన్ చేయలే చూద్దాం అడగలే నాకు తెలిసి ఒక 10,000 మంది గండికోట వెళ్ళారు సో ఇవన్నీ ప్యాసివ్ టూరిజం ప్రమోషన్స్ అన్నమాట యాక్టివ్గా పెద్ద స్టాల్ పెట్టక్కర్లే మనం ప్లేస్ని పెట్టాం ఇప్పుడు శ్రీకాకుళం నాకు టైం లేదు అయినా వెళ్ళాను సూర్యుడు చెప్పాను శ్రీకాకుళం చూపించాను తెలియకుండానే సబ్ కాన్షియస్గా చాలామందికి బిల్డప్ అవుతుంది ఇవాళ వెళ్ళాం ఇప్పుడు కరెక్ట్ దగ్గరికి వెళ్ళి వచ్చేసాం ఇవన్నీ సబ్ కాన్షియస్ బెస్ట్ హోటల్ చాలా ఉన్నాయి JW Marriott Dubai. అది వరల్డ్ టాలెస్ట్ హోటల్ టాలెస్ట్ హోటల్ అందులో 83rd ఫ్లోర్ స్వీట్లో చాలాసార్లు ఉన్నాయి ఆ వీడియోలు ఉన్నాయి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దానికి కలిసి పట్టు కావచ్చు 10 పల్టీలు ఓక్స్ వ్యాగన్ జెట్ట అనుకుంటా గీత కూడా సార్ రన్స్ అంటే మీ ఫేవరెట్ గేమ్ ఏంటి సార్ మామూలు నేను యూరోపియన్ సాకర్ వాచ్ చేస్తాను అంటే ఏ గేమ్స్ ఆడ ప్లేయింగ్ వచ్చినప్పుడు ప్లేయింగ్ వచ్చినప్పుడు ప్లేయర్ ఏది టైం లేదు అన్నీ ఇవి చేయడానికే చిన్నప్పుడు అయినా సరే అలాకెదు ఏ వాలీబాల్ ఆడేవాళ్ళు అఫీషియల్గా ఏ ఇండియన్ ఆడలేరు క్రికెట్ పాకిస్తాన్ ఒకటి రెండు అది చేయగలిగే 130 కోట్ల మంది చేయలేదు కాబట్టి మనసులో అసలు అద్భుతమైన ఫీలింగ్ మిగతావి డబ్బులు ఉన్నా టైం ఉన్నా పాస్పోర్ట్ ఉన్నా మీసం వెళ్ళొచ్చు ఇది వెళ్ళలేని ప్లేస్ కదా సప్లై సార్ ఏమైనా భయం ఉండేదా అంటే పాకిస్తాన్లో తిరిగినప్పుడు భయం లేదు కానీ వేరే వాళ్ళు భయపెట్టేశారు అక్కడ వచ్చిన వాళ్ళంతా వస్తావా లేదా అని భయపెట్టేస్తే సబ్ కాన్షియస్గా భయం ఉంటుంది కదా ల్యాండ్ అయినప్పుడు ఫస్ట్ టైము ఇది దాచేసి కడ దాచేసి అలా భయపడి చేశాను పేరు ఏంటంటే ఎక్కడి నుంచి అంటే శ్రీలంక అని వన్ డే తర్వాత షార్ట్ వీడియో బాగా వచ్చిందండి షార్ట్ వీడియో బాగా వచ్చింది ఏమో సగం మందిగా 10% హేటర్స్ అయితే ఉంటారు ఓవరాల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫ్యానర్స్ ప్రెసిడెంట్ కూడా మెసేజెస్ బాగుంది చాలా బాగుంది బాగా బాగోపోయిన మన నచ్చింది అలాంటి ఇంకా అలాంటి ఇంకొంచెం ఎక్కువ ఏమైనా చేస్తారు టాలెంట్ లేదు లేదు అయ్యే ప్లాన్ ఇంకోటి మీకు ఎంసీఎన్ అవసరం అవసరం లేదు అంటే నేను ఒక విషయం చెప్తాను చాలాసార్లు నా ఛానల్ గురించి సెర్చ్ చేస్తే వేరే తెలుగు ట్రావెల్ ఛానల్స్ కనిపిస్తాయి నేను పేర్లు చెప్పాను కానీ వాళ్ళు ఎంసీఎల్ ఉన్నారని నాకు తెలుసు ఓకే అప్పుడు నాకు అనిపించింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అమ్మాయిల కనిపిస్తేనే కదా చూస్తాను అది కనబడాలంటే ఏదో చేయాలి కదా సో జనాలు అనుకుంటారు అంటే ఇప్పుడు నాకు ఏమి లేకుండా 100% ఆర్గానిక్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ప్రమోషన్ చేసుకోవచ్చు ఇవి పెట్టుకోవచ్చు అవి పెట్టుకోవచ్చు ఏ పెట్టలేదు ఆర్గానిక్గా ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం ఎందుకు పెట్టుకోకూడదు మిలియన్ ఎందుకు అయిపోకూడదు అని కానీ ఇప్పటిదాకా చేయలేదు చేసే ప్లాన్ అయితే లేదు ప్లాన్ ఉంటే జాయిన్ అయితే 100% చెప్పారు ఇప్పుడు మీరు చెప్పిన డౌట్ వచ్చింది ఇలా ఉన్నారు కదా మీరు కానీ ఉమా గారిని కానీ రమేష్ కానీ సో ఇలా ఒక కంట్రీకి వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటారా నీ కంట్రీకి వెళ్తాను వెళ్ళొద్దు ఈ కంట్రీకి వెళ్తాను నువ్వు వెళ్ళొద్దు అని ఆయన ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకొని టికెట్ కొనేసాను ఆయన అప్పటికి పెరూలో లేడు కదా ఆయన కొలంబియాలో నేను కొలంబియాలో ఉన్నాను నెక్స్ట్ 5 దేశాలు వెళ్ళొద్దంటే ఎలా అవుతుంది అదే అప్రోచ్ అమ్మనాడు కొలంబియా చెప్పాను కదా నేను పర్సనల్ స్పేస్ వెళ్ళొద్దాను అప్పుడు నేను చెప్పాను నేను వెళ్తున్నాను పెరు అని నేను రేపు వెళ్ళిపోతున్నాను అవన్నీ లాస్ట్ మినిట్ నేను పెరు రేపు వెళ్తాను అంటే అన్నారు వెళ్ళకపోయేది వాళ్ళు ఎందుకంటే నేను వెళ్దాం నేను చెప్పాను నేను మా అన్న ఓకే అనుకుంటే స్వాతి స్వాతి ఇద్దరిని ఒకసారి వీడియో కాల్ చేయగలరు వీడియో అంటే జస్ట్ ఎలా చూస్తాను అందరికి లైక్ అంటే మీటప్ అదివ్వండి అందరు చూసేయండి చెప్పండి వాళ్ళు అనుష్క లేదా అను లేదా రామన్ మేడం ఒకసారి చెప్పండి సో అది రవి బ్రో ఇంకెంతసేపు టైంకి 10:30 కదా 10:30 అనుకుంటాను తెలీదు లక్ష్మణ్ లాజిస్టిక్స్ మేనేజ్ 10:30కి ట్రైన్ సో ఇప్పుడు మనం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం రవి అని ట్రైన్ ఎక్కిచ్చి సేఫ్గా వద్దాం మళ్ళీ సో ఇందా చూశారు కదా ఫ్యాన్స్ మీట్ సో మనకి చాలా కలవలైపోయాం అండ్ కలిసి మాట్లాడే అంత టైం కూడా లేదు సో ఇప్పుడు ప్రశాంతంగా కూర్చోని రవి అంతా మొత్తం ఒకసారి క్వశ్చన్స్ అడిగి అండ్ తెలుసుకుందాం ఓకేనా ఫైనలీ రవి అన్నతో ఎప్పటి నుంచో కల మన రోజు మార్నింగ్ చూసే వీడియోస్ కన్నా ఇప్పుడు డైరెక్ట్గా చూస్తుంటే టెన్షన్ వచ్చేస్తుంది అండ్ ఇందాక మీరు ఇందాక ఫ్యాన్స్ మీట్ చూశారు కదా అసలు టైం దొరకలా అండ్ ఇప్పుడు మళ్ళీ స్టేషన్కి వచ్చి అన్నయ్య జాగ్రత్త ట్రైన్ ఎక్కిచ్చి వెళ్దాం సో ఇప్పుడు చాలా ఉంది ట్రైన్కి టైంకి
సో ఇప్పుడంతా మాట్లాడదాం అన్న, ఎలా అనిపించింది ఫస్ట్ టైం విజయవాడ? మళ్ళీ ఇంకెప్పుడు వచ్చాను? చాలా సార్లు విజయవాడ వచ్చాను చిన్నప్పుడు, కానీ ఈ మధ్యన అయితే ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది. గుంటూరులో మీట్, విజయవాడలో మీట్, ఇవాళ బెస్ట్ డే. డిఐజీని కలిసాం, ఎస్పీని కలిసాం, ఉమా వాళ్ళ ఇంటికి వెళ్ళాం, కనక దుర్గ చేసాం. సూపర్ సూపర్. చిన్నప్పుడు చూశాను కానీ ఆయన సపోర్ట్ తో డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయాం, పద్దుల గారితో మాట్లాడాం, లోపల వరకు వెళ్ళిపోయాం, కాబట్టి చాలా స్పెషల్ అనిపించింది. అండ్ మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఇండియా? తెలియదు బ్రో, నేను ఎప్పుడు వస్తానో తెలియదు. నాకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు ప్లాన్ చేసుకుని ఒక 2 రోజులు 3 రోజులు ప్లాన్ చేసుకుని వచ్చేసామండి. అండ్ ఇప్పుడు ఇవాళ గుంటూరు అండ్ విజయవాడ మీటప్ పెట్టారు, నెక్స్ట్ ఇంకెక్కడ మీటప్? ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ వెళ్ళే ప్లాన్ ఉంది, కానీ హైదరాబాద్ చాలా పెద్ద సిటీ కాబట్టి మీటప్ ఎంత ఈజీనా కాదో నాకు తెలియదు. అక్కడ ఈ రిసోర్సెస్ ఉంటాయో లేదో నాకు తెలియదు. సో ట్రై చేస్తాను హైదరాబాద్ లో. అండ్ మెయిన్ గా మనకి 186 కంట్రీస్ తిరిగారు కదా, సో ఆ 186 కంట్రీస్ లో మీకు బెస్ట్ పిక్ చేసుకుంటే ఏ కంట్రీ పిక్ చేసుకుంటారు టాప్? 186 లో సీజన్ ట్రావెలర్ కాబట్టి ప్రతి కంట్రీలో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కాబట్టి అన్ని కంట్రీలు ఇష్టమే. ఒక కంట్రీ అంటూ నేను పిక్ చేసుకోలేను. ప్రతి కంట్రీలో చాలా అమేజింగ్ స్పాట్లు, చాలా అమేజింగ్ థింగ్స్ ఉన్నాయి. సో అందుకని ఒకటి పిక్ చేసుకోవడం చాలా కష్టం. ఓకే. అండ్ మీరు ఫుడ్ ఎలాగా బాగా తింటారా? నేను తిన్నావు అంటే సర్వైవల్కి తింటాను, పెద్ద ఫుడ్ కాదు. ఇప్పుడు చూసారు కదా లక్ష్మణ్నాథి కొందాం, ఇది కొందాం అంటే నాకు ఏమో పెరుగు కొనేసేయను. అండ్ మెయిన్గా ఇక్కడ ఇష్టం ఏంటంటే ఎవరైనా బిర్యానీ చెప్తారా చెప్తారు, అన్నయ్య చెప్పారంటే పెరుగన్నం ఓకే అంతే ఫేవరెట్ అంతే. అండ్ నెక్స్ట్ ఫేవరెట్ ఫుడ్ ఏదైనా ఇంకా మనకి ఇంకేముంది? అది జాపనీస్ సుషి తింటాయి. జాపనీస్ సుషి మెయిన్ ఫేవరెట్. కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఎక్కడన్నా ప్లాన్ మనకి, ఏ కంట్రీ వెళ్తున్నారు నెక్స్ట్? శ్రీలంక వెళ్దాం అనుకుంటున్నా. అంటే రోజు ప్రతిరోజు మారిపోతున్నాయి, నేనేమో ప్లాన్స్ మారిపోతున్నాయి, అందుకని రేపే బుక్ చేసేస్తాను. బుక్ చేయకపోతే నేను ఎప్పటికీ వెళ్ళను. ఇక్కడ వైజాగ్ లో పర్మనెంట్ ఉండిపోతాను కాబట్టి శ్రీలంక బుక్ చేస్తాను. ఓకే. అండ్ ఉమ్మగారితో అండ్ నాన్ వేషణతో బాండింగ్ ఎలా ఉంది? నాన్ వేషణతో అంత బాండింగ్ లేదు, ఇప్పుడు కాంటాక్ట్ లేదు. ఒక 1-2 మంత్స్ అయిపోయింది మాట్లాడి, సో కాంటాక్ట్ లేదు. ఉమాతో కూడా అంత టచ్ రెగ్యులర్గా ఉండదు, కానీ ఇవాళ అయితే నేను మాట్లాడాను ఏమని చెప్పాను వాళ్ళకి కలుద్దామని, కానీ ఆయన అనంతపురం వెళ్ళిపోయాడు కాబట్టి కలవలేకపోయాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని కలిసి. ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఉమా గారు అండ్ అన్వేషణ గారు అండ్ మీరు, మీ ముగ్గురు కలిసి ఒక కంట్రీ వెళ్దాం అనుకుంటే ఏ కంట్రీ పిక్ చేసుకుంటారు? నాకు తెలియదు, ఫస్ట్ వాళ్ళిద్దరూ డిసైడ్ చేసి వాళ్ళు వెళ్ళిన కంట్రీ అయితే. నాకైతే ఉమా ఎప్పుడైనా అమెరికా వస్తే ఆయనతో కలిసి తిరగడం ఈజీ అని అనుకుంటున్నాను. ఉమా గారు ఓకే. అండ్ పర్సనల్గా ఇంకోటి ఏంటంటే వాళ్ళ రెగ్యులర్గా మీరు మాట్లాడుతూ ఉంటారా వాళ్ళతో? లేదు అసలు. అన్వేషణ అయితే ముందు ఆయన నాకు కాల్ చేసేవాడు ఎవ్రీ 2 డేస్కి 3 డేస్కి, తర్వాత ఆ పేరు ఇష్యూ అయ్యాక ఆయన కాల్ చేయలేదు, నేను కాల్ చేయలేదు. ఓకే. అండ్ మనకి కరోనా టైం లాక్డౌన్ అప్పుడు మనకి చాలా కాంట్రవర్సీ వచ్చినాయి, అటు ఉమా గారు తిట్టుకున్నారు అండ్ అన్వేషణ గారు తిట్టినారు. సో వాళ్ళిద్దరిని కమ్యూనైజ్ చేయడానికి కొంచెం మధ్యవ్యక్తిగా మీరు కూడా సపోర్ట్ చేశారు, సో ఆ సినారియో ఎలా అనిపించింది? ఏమనిపించలేదు, అది శృతి మించిపోతుంది, చాలా పెద్ద విషయం అవుతుందని ఇన్వాల్వ్ అయ్యి నా ఒపీనియన్ నేను చెప్పాను. ఒపీనియన్ చెప్పినందుకు దాన్ని సగమంది కాదు, ఒక మైల్డ్ పోర్షన్ ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా తిడతారు. మనం 10 కోట్లు ఇచ్చినా ఆడికి 10 కోట్లు ఇచ్చాడు, 20 కోట్లు ఎందుకు ఇవ్వలేదంటారు. ఏది ఇవ్వకపోతే ప్రూఫ్ ఏదైనా అంటారు. ప్రూఫ్ చూపిస్తే ఈడు షో ఆఫ్కి ఇస్తున్నాడు. సో అందరినీ మనం సాటిస్ఫై చేయలేం, మనం అనుకుంది మనం చేసాడు. కరెక్ట్. అండ్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నచ్చిన ప్లేస్? మా ఊరు విశాఖపట్నం. విశాఖపట్నం కరెక్ట్. తెలంగాణలో మరి నేను చదివింది హైదరాబాద్ కాబట్టి స్పెషల్ హైదరాబాద్. హైదరాబాద్ స్పెషల్. ఓకే. అండ్ ఇంకా ఒక ట్రావెలర్కి ఉన్న క్వాలిటీస్ ఏంటి? ట్రావెలర్స్కి ఉండాల్సిన సోలో ట్రావెలర్ బెస్టా ఆర్ గ్రూప్ ట్రావెలింగ్ బెస్టా? నా పరంగా అయితే సోలో ట్రావెల్ బెస్ట్. ఎందుకంటే ట్రావెలర్ ఎప్పుడైనా సోలోగా ఒక డెస్టినేషన్ వరకు వెళ్తాడు. ఇప్పుడు నేను విజయవాడ వచ్చాను, మేము వాళ్ళందరినీ కలిసాను. సో సోలో ట్రావెలర్ కాదు కదా. సో సోలో ట్రావెలర్ ట్రైన్ ఎక్కి ట్రైన్ దిగిన వరకు, ప్లేన్ ఎక్కి ప్లేన్ దిగిన వరకే సోలో ట్రావెలర్. మనం ఎంతోమందితో ఇంటరాక్ట్ అవుతాం, ఎంతోమంది కలుస్తాం, ఆబ్లిగేషన్ లేదు. అదే ఒకటితో వెళ్తే ఆడుతూ ఉండాలి, వాళ్ళు రెడీ అవ్వాలి, మన టైంకి రెడీ అవ్వాలి, వాళ్ళకి మీట్ చేసుకొని వెళ్ళాలి. ఇలా అక్కడ మీట్ అయితే చాలా మీట్ అవ్వచ్చు. సో వీఆర్ ఓన్లీ సోలో ట్రావెలర్స్ విల్ బి రీచ్ ద డెస్టినేషన్. ఒకసారి గమ్యం చేరుకుందాకే సోలో ట్రావెలర్, అక్కడ నుంచి సోలో ట్రావెలర్. అండ్ ఆల్సో లాక్డౌన్ టైంలో కాంట్రవర్సీ అప్పుడు అన్వేష్ గారు మీతో ఈ కంట్రీ తిరిగినట్టు ప్రూఫ్ చూపించమని చెప్పారు. సో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబర్స్ వీళ్ళు గేమ్ ఆడుతున్నారు ఇది అంటున్నారు. సో ఎలా తీసుకున్నారు మీరు దాన్ని? గేమ్ ఆడడానికి ఏముంది, నేను నిజంగా వెళ్ళకపోతే గేమ్ నిజంగా వెళ్ళిందానికి గేమ్ ఏముంది అందువల్ల? అదే చాలామంది సబ్స్క్రైబర్స్ ఏంటంటే వీళ్ళు కావాలని ఆడుతున్నారు ఇది అంటున్నారు. వాళ్ళకి స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలంటే ఎలా? ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు స్ట్రాంగ్ రిప్లై? ఇప్పుడు చాలామంది చాలా అంటుంటారు, అంతమందికి ఇప్పుడు ఏం ఇంప్రూవ్ చేస్తాను? జస్ట్ ఇగ్నోర్. అంతే నేను చెప్పాను కదా, మన పని మనకు అయిపోయింది. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వీడు మొహంకి 186 వెళ్ళాడా అన్నారు.
తర్వాత ఎక్కడ ప్రూఫ్లు ఉన్నాయన్నారు. లేవు సరే, ఇప్పుడు ట్రావెలింగ్ చేయడం మొదలెట్టాను, వాళ్ళందరూ పోయారు. ఇంకోటి అంటాడు వీడికి పొగరు అంటాడు, నన్ను కలిసిన వాళ్ళందరూ చెప్తారు పొగర్లేదని. ప్రతి ఒక్కరిని ప్రూవ్ చేయక్కర్లే. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఐ డోంట్ కేర్ వాట్ పీపుల్ థింక్, నేను చేయాల్సింది నేను చేస్తాను. అంటే మనకి టాప్ తెలుగు ట్రావెలర్స్లో తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆ తక్కువ మందిలో మీకు బెస్ట్ ఎవరు? బెస్ట్ అని నేను చెప్తాను, ఒక్కొక్కరు ఒక్కొక్క జోనర్కి కనెక్ట్ అవుతారు. బెస్ట్ అలా అయ్యలేదు, కొంతమందికి ఉమా నచ్చుతాడు, కొంతమందికి నేను నచ్చుతాను, కొంతమందికి రాజిరెడ్డి నచ్చుతాడు, కొంతమంది రాజు గణపతి నచ్చుతాడు, కొంతమంది ఇంకెవరు నచ్చుతారు. సో అంటే ఇప్పుడు మనకి అన్వేష్ గారు అమెజాన్ యాత్ర చేస్తున్నారు, సో మీరు కూడా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? అమెజాన్ యాత్ర 15 ఏళ్ళు బ్యాక్ చేసేసాను. 15 ఇయర్స్ బ్యాక్ పెరులో ఇక్కితో వెళ్ళాను, పేరు చెప్తున్నాను, బ్రెజిల్లో మనోస్ వెళ్ళాను. సో జస్ట్ బికాస్ నాకు బ్లాగ్ లేదు, యూట్యూబ్ లేదని నాకు వెళ్ళలేదంటే ఏ క్వశ్చన్ అడగండి వాళ్ళు చెప్తాను నేను సెకండ్లో. అంటే ఒక తెలుగు వాడు అక్కడికి వెళ్ళి అంత బాగా స్థిరపడ్డారు అని ఒక ఎలా అనిపించింది? చాలామంది తెలుగు వాళ్ళు చాలా బాగా స్థిరపడ్డారు అమెరికాలో. సో నేను ఒక్కడిని. అండ్ ఒక జాబ్ అండ్ ఒక వీడియోస్ ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? ఏదైనా మనం అనుకుంటే ఎన్నైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఇష్టపడితే ఏదైనా చేయొచ్చు. కరెక్ట్. ఓకే. అండ్ ఫైనల్గా మన వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలా, ఒక పర్సన్ ఎలా ఉండాలి? అలా ఏం లేదు బ్రో, మీరు మీలా ఉండాలి, వేరే వాళ్ళు చూసి వేరే వాళ్ళు మంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాలో ఏదో నచ్చలేదు అది పక్కకు తీసి మంచి చూడండి, ఉమ్మాలో ఏదో నచ్చలేదు ఆ పక్కకు తీసి మంచి చూడండి. అందరిలోని చెడు ఎత్తుకున్న కంట మంచి ఎత్తుక్కొని లేదా మంచి కనబడి చూసి ఎమ్యులేట్ చేసుకుంటే, ఇప్పుడు ఆ ఇంట్లోని ఒకటి ఉంది, ఈ ఇంట్లో ఒకటి ఉంది, అందరిలోనే అది గ్రాప్ చేసి బెటర్ అవ్వండి. అంటే సింగిల్గా అంటే అందరూ బాగుండాలి, అందరూ మనం. కరెక్ట్. సో మర్చిపోకుండా మీకు నచ్చితే కళ్యాణ్ కేఎల్ బ్లాగ్స్ చెక్ చేయండి, మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు నచ్చిన వాళ్ళు ఎవరినైనా సరే బ్లాగ్స్ చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, అది వాళ్ళకి చాలా 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 ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నెంబర్స్ పెరుగుతుంటే వాళ్ళకి చేయాలనిపిస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా రవి బ్రదర్, సో పెళ్లి జాగ్రత్తగా ట్రైన్ ఎక్కిద్దాం. ఓకే సార్, నచ్చిన వీడియో సో చెప్పినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం బూస్ట్ అప్ లాగా ఉంటుంది. అండ్ ఆల్సో నేను చూసిన వ్యక్తుల్లో లైక్ చాలా మంది యాటిట్యూడ్ చూపిస్తారు, అన్నయ్య మాత్రం చాలా హంబుల్ నేచర్. సో ఇలా బ్లాక్ కావాలన్నా అంటే నేను స్టేషన్కి వెళ్తున్నా వచ్చి అన్నారు. సో అక్కడ కుదరలా మనకి, సో అందుకని అన్న చాలా థ్యాంక్స్ అన్న. సో అండ్ మీకు ఏంటంటే నాకు చిన్న అప్కమింగ్ టాలెంట్స్ ఎంకరేజ్ చేసే గుణం ఉంది మీకు. తప్పకుండా. సరే.